दयचे अना जे प्लीज जे कटी इकड़ा जे मन प्रियतम नायक तेलुगुदेशम पार्टी जातीय प्रधान कार्यदर्शी राबोये कालानिकि युवतकु दिक्सूचिनटुवंटि नारा लोकेश गारिकि स्वागतम स्वस्वागतम वेदिकपैनटुवंटि पेद्दलु सूर्यप्रकाश रेड्डी गारिकि जिल्ला अध्यक्षुलु सोमशेट्टि वेंकट गारिकि वेदिकपैनटुवंटि कुटुंब सभ्युलंदरिकी कूडा ना हृदयपूर्वक नमस्कारालु तेलियजेस्ता उन्ना मित्रुलारा ఈ రోజు చూస్తున్నాం ఈ రోజు 1100 కిలోమీటర్లు దాటినటువంటి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే అత్యధికమైనటువంటి పాదయాత్ర చేస్తున్నటువంటి మహానాయకుడు యువ నాయకుడు మన నాయకుడు మరి నారా లోకేష్ గారిని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు దగాపడినటువంటి యువత కోసం నష్టపోయినటువంటి రైతాంగం కోసం మరి అదే విధంగా దాడులతో హత్యలు చేయబడుతున్నటువంటి దళితుల కోసం మన కోసం వస్తున్నటువంటి మన నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఒక సూచికగా ఒక అభివృద్ధికి నాందికగా ఈ రోజుకు ముందు పోతామని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ రోజు మిత్రులారా మనమంతా చూసాం ఈ 4 సంవత్సర కాలంలో ఈ సైకో ముఖ్యమంత్రి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని బస్ట్ పట్టించారో మనమంతా చూస్తా ఉన్నాం అభివృద్ధికి మారిపేరు అభివృద్ధికి మారిపేరైనటువంటి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మనమంతా అర్థం చేసుకోవాలి మరి గతంలో మరి నారా లోకేష్ గారు పంచాయతీ రాజ్ గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో గాని ముదానగా ఈ యొక్క నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత మన నారా లోకేష్ గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ప్రధానంగా మన హయాంలోనే ఆ రోజు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎత్తిపోతల పథకాలు ప్రతిక గ్రామంలో సీసీ రోడ్లు మరి పంచాయతీలకు సంబంధించినటువంటి అన్ని కూడా కార్యక్రమాలు పూర్తి చేశాం కానీ ఈ రోజు 4 సంవత్సర కాలంలో ఈక దుర్మార్గుని పాలనలో ప్రధానంగా దళితులపై ఏ విధంగా దాడులు చేస్తా ఉన్నారు ఒకసారి అర్థం చేసుకోండి దళితులను ఏ విధంగా హింసిస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోండి దళితులకు సంబంధించినటువంటి 36,000 కోట్ల రూపాయలు దారి మళ్లించినటువంటి ఈక దుర్మార్గ ప్రభుత్వాన్ని అంతమొదించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గం ఎస్సీ సామాజిక నియోజకవర్గం గతంలో నేను ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మన అన్నగారి ఆశీస్సులతో డైరెక్టర్ గా 4 సంవత్సరాలు పనిచేశాను ఆ రోజు ఈ యొక్క నియోజకవర్గంలోనే వందల ఆటోలు ఇన్నోవా కార్లు ట్రాక్టర్లు స్వయం ఉపాధి పథకాలు కూడా ఎంతో అభివృద్ధి చేశామని కూడా ఇంత సందర్భంగా చేస్తా ఉన్నాం కానీ ఈ రోజు వాటిని అన్ని రద్దు చేసినటువంటి ఈ సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాదా లేదా ఒకసారి ఆలోచించండి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎమ్మెల్యే గాని వైసీపీలో ఉన్నటువంటి అందరి నాయకులు దోపిడీ చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలోనే కాదు ప్రధానంగా పక్కనే తుంగభద్ర ఉంది మనకు ఇసుక దొరకడం లేదు ఎర్రమట్టి ఉంది మొత్తం దోషిస్తా ఉన్నారు చివరకు జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి పట్టాలపై కూడా ఇసుక దొరకని వాట్లపై ప్లాట్ చేసుకున్నటువంటి ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వాన్ని అంతమొందించాలని కూడా మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా మిత్రులారా ఒకటే మీకందరికీ తెలియజేస్తా ఉన్నారు ఈ యొక్క మన నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ముందు పోతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చ
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం సాధ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన దాదాపుగా 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఈ యొక్క హయాంలోనే మరి చంద్రబాబు నాయుడు గారు గాని నారా లోకేష్ గారు గాని ఎంత అభివృద్ధి చేశారో ప్రధానంగా ఐటీ రంగాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం అంతా చూస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా రాబోయే కాలంలో ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క సైక ముఖ్యమంత్రి పోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరానికి భవిష్యత్ యువతకు కూడా ఒక దిక్సూచిగా ఉంటాడని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రియతమ నేత నారా లోకేష్ గారికి మరి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.